అందరికీ నమస్తే. జేబీకే న్యూస్కు స్వాగతం. ఈరోజు కువైట్లో ముఖ్యాంశాలు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సమాచారం ప్రకారం కువైట్లో ఆమోదించిన టీకాలు పొందిన గృహ కార్మికులకు సంస్థాగత నిర్బంధానికి గురికాకుండా అనుమతించేలా యంత్రాంగాన్ని ఇంకా సంబంధిత అధికారుల నుండి మరింత స్పష్టత అవసరమని తెలిపారు. టీకాలు వేసిన గృహ కార్మికులకు దేశంలోని ప్రవేశించడానికి అనుమతించే విధానం గురించి చర్చించడానికి గత బుధవారంలో అనేక మంది అధికారులతో సమావేశం నిర్వహించామని ఆయన వివరించారు. బెల్సలామా యాప్లో నమోదు చేయకుండా లేదా 2 వారాల సంస్థాగత దిగ్బంధం చేయకుండా నేరుగా దేశంలో ఆరోగ్య అధికారులు ఆమోదించిన వ్యాక్సిన్లను పొందిన గృహ కార్మికులకు ప్రవేశానికి అనుమతించాలనేది ప్రాథమిక సూచన. ఈ సూచనల ప్రకారం గృహ కార్మికులు విదేశాల నుండి తిరిగి రావడానికి నిర్దేశించిన అవసరాలను తీర్చాలి. బెల్సలామా యాప్లో గృహ కార్మికుల నమోదు 3 కేటగిరీలకు పరిమితం చేయబడుతుంది. టీకాలు వేయని వారు, ఒకే డోస్ అందుకున్నవారు మరియు కువైట్లో ఆమోదించబడని టీకాలు పొందినవారు. అన్ని ఆరోగ్య అవసరాలు వారికి వర్తిస్తాయి. ఆమోదించబడిన టీకాలు వేసిన గృహ కార్మికుల కోసం కువైట్ తిరిగి రావడానికి ఏర్పాటు చేసిన షరతులను చేర్చాలనే సూచనపై స్పష్టమైన ఆమోదం కొద్ది రోజుల్లోనే స్పష్టమవుతుంది. టీకాలు తీసుకుని వ్యక్తులు 1 సెప్టెంబర్ బుధవారం నుండి విదేశాలకు వెళ్ళడానికి అనుమతించబడరు. టీకా నుండి అనారోగ్యం వల్ల మరియు 12 ఏళ్ల వయసు కలిగిన వారికి మినహాయింపు. ఆరోగ్య కారణాల వల్ల టీకా వేయలేమని సర్టిఫికేట్ పొందిన వారికి మాత్రమే మినహాయిస్తున్నట్లు తెలిపారు. గర్భిణీ స్త్రీలు టీకా తీసుకోకపోయినా విదేశాలకు అనుమతించబడతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.